ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి కీలక కసరత్తు చేస్తుంది. మనతో పాటు హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. స్పెసిఫిక్ గా చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాలు మార్పులు చేర్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అంటే ఇప్పుడు కాదండి, ఇది ఎప్పటి నుండో మమ్మల్ని ముఖ్యమంత్రి గారు డోర్ టు డోర్ చెయ్యండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చిన దగ్గర నుండి కూడా మాకు రివ్యూస్ జరుగుతామండి. డోర్ టు డోర్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో సార్ మాకు చాలా క్లియర్గా చెప్పారు, ఈ టైంలో మీరు ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలని మమ్మల్ని పుష్ చేశారు. కొన్ని రివ్యూస్ అయిన తర్వాత సీఎం గారు, మీరు కనుక ఇంకా ప్రజల్లోకి వెళ్ళకపోతే సీట్లు మార్చడానికి కూడా నేను ఏమాత్రం వెనుకడుగు వెయ్యనని చెప్పారు. తర్వాత ఒకసారి ఇంకొక రివ్యూలు ఏం చెప్పారు, మిమ్మల్ని వదులుకోవడం నాకు చాలా పెయిన్తో కూడింది, ఆ పెయిన్ నాకు కలిగించకండి, మీరంతా ప్రజల్లోకి వెళ్ళండి, కష్టపడండి, తిరగండి. ఈ రోజున మనం ఏవైతే ఈ 4.5 సంవత్సరాలుగా మార్పులు జరుగుతున్నవన్నీ కూడా ముఖ్యమంత్రి ఏవైతే నిర్దేశించారో దానికి అనుగుణంగా వ్యవహరించకపోవడము, ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్లే మార్పులు చేర్పులు అంటారా? అంటే అది కూడా ఒక కారణమే కదండి. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళము ప్రజల్లో ఉండాలి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు ప్రజల్లో ఉంటేనే కదా ఆ గ్రాఫ్ పెరిగేది. ఈ రోజున ప్రజల్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రజలకి సర్వీస్ అందించాలి. మీకు కూడా స్థానచలనం ఉంటుందంటున్నారు? నాకైతే ఇంతవరకు తెలియదండి. నాకైతే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అమ్మ నువ్వు కొవ్వూరు నుండి కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సరే అని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకి మేము శిరస వహించాం. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇన్ కేసు ఒకవేళ స్థానచలనం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే దానికి ఒబే ఉంటాము. అట్లానే ఒకవేళ ఇన్ కేసు ఇంకొకరు కూడా ఎవరు రేస్ చేశారు, నేనైతే ఇంకా చెప్తాను, స్థానచలనమే కాదు ఒకవేళ టికెట్ కూడా లేదు అన్నా కూడా నేనేం భయపడను, బాధపడను. ఎందుకు అని అంటే వేరే పార్టీకి మారా చాలా మంది ఇప్పుడు పక్క పార్టీలు చూసే చెప్తున్నానండి, భయపడను, బాధపడను. వేరే పార్టీకి వెళ్ళడం అనేది జరగదు. ఈ పార్టీకే సర్వీస్ చేయడానికి ముఖ్యమంత్రి గారు, అమ్మ నువ్వు పోటీ చేయవలసిన అవసరం లేదు, పార్టీ పనులు చూడని ఆదేశిస్తే ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అంతేగాని అందరిలాగా ఇబ్బంది పడే అవసరం అయితే మాకు లేదు. ఇక్కడ సీట్ లేదు అనేసరికి కొంతమంది అసంతృప్తికి గురి అయి వెళ్ళడం అనేది, లేదా అటువైపు వాళ్ళు వీళ్ళ బలహీనతని వాళ్ళ ఆ టైంలో ఉన్న ఇబ్బందిని క్యాష్ చేసుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తారు. మీకు తెలియదేముంది రాజకీయాల్లో ఎంతసేపు ఏంటంటే ఆ పార్టీ నుండి మాకు వలసలు వచ్చేసారని హైప్ చేసుకోవాలనేది కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఆడే డ్రామాలు అవన్నీ. కానీ మా పార్టీ నుండి వలసలు వెళ్ళే అంత అయితే లేదు. ఉభయ గోదావరిలో ఇప్పటికే 2-3 సెగ్మెంట్స్లో మిగతా వేరే పార్టీలకి టచ్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది, మరి దాని మీద ఏం వ్యాఖ్యలు? అది అంత వాళ్ళ ఈ రోజున జగన్ అన్నతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వేరే పార్టీకి వెళ్ళి మింగిల్ అవ్వలేరండి. అది అయితే సో ఇది హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేస్తా ఉన్నారు. కొవ్వూరు నుంచే తాను పోటీ చేసే అవకాశాలు ఉంటాయి, ఈ మేరకు ముఖ్యమంత్రి తనకు చెప్పారని చెప్తున్నారు. ఒకవేళ ఏ ఈక్వేషన్ లో అయినా తనకు స్థానచలనము లేదంటే టికెట్ నిరాకరించినా కూడా ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తానని చెప్తున్నారు తానేటి వనిత. కెమెరా పర్సన్ నానీతో రిహానా ఎన్టీవీ తాడేపల్లి నుంచి.